హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై నైప్స్ ఎలా ఉన్నారు మీరందరూ నా కమెంట్ చెప్పండి నేను చాలు చాలా చాలా బాగున్నాను అస్సలు బాగాలేను ఈ వాయిస్ ఎవరిచ్చే పదిహేను నిమిషాల నేను కింద పడ్డాను నా కాల్ బాగా పెయిన్ వస్తుంది ఎక్కడో ఉబ్బినట్టు అవుతుంది ఎక్కడో ఏదో నొప్పి పెడుతుంది తెలియట్లేదు సో పొద్దు పొద్దునే ఇది ఒక సాడ్ న్యూస్ ఇది నైట్ శాడ్ న్యూస్ ఎందుకంటే నేను నైట్ వాయిస్ వలిస్తూ ఉన్నాను లెవెన్ థర్టీకి కి సో ఇప్పుడు మార్నింగ్ ఏమంటే నాకు కూడా బోర్ కొడుతుంది చాలా మందికి బోర్ కొట్టట్లేదా అక్క అని అంటున్నారు నాకు చాలా బోర్ కొడుతుంది నాకు ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు నేను ఎవరింటికి కూడా వెళ్ళాను కదా సో చాలా బోర్ కొడుతూ ఉంటుంది అఫ్ కోర్స్ ఇట్లా కూడా వెళ్ళాను కానీ అదేంటో ఒక టైంపాస్ అయిపోతుంది సో ఇప్పుడు మేము ఏంటంటే నాకు బోర్ కొడుతుందని చేసి చెప్పేసి శేఖర్ నన్ను మా శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు అన్లన్నయ వాళ్ళ బావి దగ్గర తీసుకెళ్తున్నాడు వాళ్ళ పొలం దగ్గర తీసుకెళ్తున్నాడు సో మా ఊరిని మీకు చూపిస్తాను ఈ రోజు నేను అంటే అన్లను వాళ్ళ పొలం చూపిస్తాను అన్లన్న శేఖర్ వాళ్ళ చైల్డ్ హుడ్ ఫ్రెండ్ అనమాట సో వాళ్ళు ఫైవ్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు సో దాంట్లో అన్లన్న ఒకడు సో వచ్చేసాం పొలం దగ్గరికి చాలా బాగుంటుంది ఈ పొలంకి అవతల బాగుంటుందన్నమాట అనమాట సో ఇది కొట్టు అనమాట కొట్టు పశువుల కొట్టు ఎస్ అవన్నీ ఉంటాయి ఇక్కడ మా మమ్మీ వాళ్ళ సైడ్ ఎవరికి పొలం లేదు నా మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఎవరికి పొలం లేదు మాకు పొలం ఉంటే నేను రెగ్యులర్గా వెళ్ళేదాన్ని కదా సో మాకు కూడా పొలం లేదు ఉండేది అత్తయ్య వాళ్ళు చాలా లాంగ్ అని చెప్పేసి అమ్మేశారంట సో ఇది పొలం ఇక్కడ మీకు చూస్తే ఎగ్జాక్ట్లీ కెమెరా క్యాప్చర్ చేసినా లేదో కానీ చాలా ప్రశాంతంగా అనిపించిందండి మంచిగా అనిపిస్తుంది అనిపించింది పోగానే ఎంత ఎండ కొట్టినా చాలా నీడలాగా చల్లగా ఉంది అక్కడ అందులన్న బానే చదువుకున్నాడు కాలేజ్ లో లెక్చరర్ గా చేశాడు కానీ అన్నయ్యకి ఏమంటారు ఫార్మర్ లాగా ఉండడం ఇష్టం ఆయనకి పొలం చూసుకోవడం చాలా ఇష్టం సో ఇదంతా ఆయనే చూసుకుంటా ఉంటాడు అనమాట వాళ్ళు వరి వరి పెట్టారన్నమాట సో వీళ్ళకి మేకలు ఉన్నాయి అంటే గొర్రెలు ఉన్నాయి ఇప్పుడు మేము వెళ్ళేసరికి అన్లు అన్న లేడు తర్వాత వచ్చాడు సో తనే మా అన్నలన్న రైతు రాజు నిజమేనండి వీళ్ళు చాలా ఎక్కువ కష్టపడతారు సో అన్నలన్న డ్యూటీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట సో అన్నయ్య మీతో సర్ప్రైజ్ అయ్యాడు మేము వచ్చామని ఆక్చువల్ శేఖర్ ఒక్కడే వస్తాడో ఏమో అనుకున్నాడు కానీ నేను కూడా వెళ్ళాను సో అన్లనే వాళ్ళకి ఇంకా వేరే దగ్గర కూడా బావి ఉంది అక్కడ నుంచి ఏంటంటే గడ్డి తీసుకొచ్చాడు వీటికి ఇంటికి బర్లకి ఇందులో ఒక బర్రె ప్రెగ్నెంట్ ఉందంట సో బర్లకి గడ్డి తీసుకొచ్చాడు అలాగే ఇక్కడ మేకలు ఉన్నాయి కదా సో వీటన్నిటికీ గడ్డి పట్టుకొచ్చాడు అలాగే మేము మార్నింగ్ వచ్చేటప్పుడు తినేసి వచ్చాము పకోడి చేస్తుండే అత్తయ్య సో నేను ఇక్కడ అన్నలనే కోసం పకోడీ ప్యాక్ చేసి తీసుకొచ్చాము అన్నమాట సో ఈ రోజు ఈ ఈరోజు మా డే ఇంత ఫ్రెష్గా సూపర్గా పని సూపర్గా స్టార్ట్ అయిందనమాట చాలా బాగా అనిపిస్తాయండి పొలం ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా వెళ్ళి అలవాటు అయిపోతుంది అని మనకు ఎవరైతే పొలం లేదు ఎవరికైతే ఇవన్నీ తెలియదు అలాంటి వాళ్ళకి చాలా ఎగ్జైట్ ట్రీట్మెంట్ లాగా అనిపిస్తుంది దట్టు ప్యూర్ గాలి పల్లెటూరులో అనిల్ అన్నయ్యకి సిటీకి రావడం అస్సలు నచ్చదు ఎందుకంటే ఎప్పుడైనా మా ఇంటికి రాకెళ్ళి రాకపోయి అన్నయ్య అంటే నేను ఆ పొల్యూషన్ ఏ నేను తట్టుకోలేను ఆ పొల్యూషన్ నేను తట్టుకోలేను అందుకే ఎప్పుడు రాను అని చెప్తా ఉంటాను అన్నమాట సో అన్నయ్య సిటీకి వచ్చి జాబ్ చేయొచ్చు ఆయనకున్న టాలెంట్ కి కానీ తనకి ఇట్లానే ఇష్టం అంట హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అనిపిస్తుంది అన్నయ్యని చూస్తే సో చాలా హ్యాపీగా ఉంటుంది అన్నయ్యని చూస్తే సో ఇక్కడ అన్నయ్య బర్లకి గడ్డి వేస్తే కూడా గడ్డి వేసానమాట మంచి మంచిగా అనిపిస్తుంది నాకైతే ఫుల్గా హ్యాపీగా అనిపించింది ఇక్కడ నేను ట్రాక్టర్ పైన కూర్చొని పిగ్గు దిగాను మీకు యాడ్ చేస్తాను మొత్తం సో ఇక్కడ అన్లు అన్న వాళ్ళ ట్రాక్టర్ ఉంటే మంచిగా ట్రాక్టర్ పైన ఎక్కాను అనమాట నేను నాకు డ్రైవింగ్ రాదండి నాకు ఏ డ్రైవింగ్ రాదు బైక్ డ్రైవింగ్ ఒకటి అంటే బైక్ డ్రైవింగ్ డ్రైవింగ్ ఒకటే కొంచెం వచ్చి బైక్ రైడ్ చేయడం ఒకటి వచ్చు మాకు మాత్రం కార్ డ్రైవింగ్తో సహా ప్రతి ఒక్కటి వచ్చండి సో ఇక్కడ నేను కొంచెం వాట్సాప్ ఫోటో షూట్ అన్నమాట ఇది స్టేటస్ పెట్టుకోవడానికి సో శేఖర్ వచ్చి కూర్చోమంటే వద్దులే అమ్మా నువ్వు కూర్చో అన్నాడు జస్ట్ ఫోటోస్ దిగాను ఎక్కడప్పుడు ఎక్కినా కానీ దిగడం చాలా కష్టమైంది కానీ నేను ట్యాక్టర్ నడిపిస్తే ఇట్లా ఉంటుంది చూసారా ఇలా ఉంటుంది ఇలా ఎంతమంది ట్రాక్టర్ నడిపచ్చు అని నాకు కమెంట్లో చెప్పండి ఓకేనా సో ఇది మొత్తం కదా ఇలా ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే శేఖర్ నాకు రాకముందే చెప్పాడు వాళ్ళ పొలం దగ్గర చాలా పాములు ఉంటాయ నాగుం పాములు అప్పుడప్పుడు అన్నమాట రెండు మూడు వెళ్ళాయంట సో జాగ్రత్తగా ఉండవని చెప్పాడు అన్నయ్యకి పెట్స్ అంటే చాలా ఇష్టం అన్లన్న 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 ఊకెందుకు చెప్తుంది అంటే ఇది వాళ్ళ బావి చెప్పిరా ఆయన గురించి కాబట్టి సో ఈ అన్నయ్యకి పెట్స్ అంటే చాలా ఇష్టం సో ఇక్కడ ఏమంటే ఈ నీలగిరి ఆకులు మా కోసం తెచ్చాడు తేజువాడి కోసం తీసుకెళ్ళాలి నిలగిరి ఆకులతో నైట్ పిల్లలకి సాన్ చూపిస్తే ఎంత చెక్క పడుకుంటారు పొద్దంతా ఆడతారు కదా కాల్చేతం వస్తాయి కదా సో అందుకు ఈ వచ్చేసి చిచ్చు అంట చిచ్చు కాడు సో ఈ కుక్కకి ఏంటంటే ఇక్కడే ఉంటది అది వాళ్ళ మమ్మీని అందులో నేను పెంచింది సెకండ్ వర్షన్ అనమాట ఇప్పుడు సో ఇక్కడ నేను వాళ్ళ వాళ్ళ చింత చెట్టు కింద కూర్చున్నాం కదా సో చింతకాయ తీసుకొని తిన్నాను ఫస్ట్ టైం చింతకాయ తిన్నాం ఇది నేను ఈ ఇయర్ మొత్తంలో బాగా అనిపించింది మస్తు అనిపిస్తుంది చెట్టు మీద పడిన వాళ్ళు ఏవైనా కానీ చాలా బాగుంటాయి ఊర్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కావాలండి సిట్లో పుట్టి సిట్లో పెరిగిన వాళ్ళకి ఇవన్నీ కొత్తగా అనిపిస్తా ఉంటాయి దట్టు పొలం లేని వాళ్ళకి ఇవి కొత్తగా అనిపిస్తాయి అన్నమాట సో మొత్తానికైతే ఇది పొలం ఇది ఆవు అన్నమాట ఇక్కడ ఈ లోప ఏంటంటే అందులోనే వాటికి గడ్డి వేసేసి తర్వాత అట వెళ్ళాడు ఇంకో కులం ఉంది అక్కడికి వెళ్ళాడు సో ఈ లోపల నేను ఇక్కడ అంతా షూట్ చేశాను ఇక్కడ బావి ఉంది బావిలో ఫ్రెష్ నీళ్ళు వస్తా ఉన్నాయి ఇవి రెండు ఫ్రెండ్స్ అట అన్న వీటి గురించి భలే చెప్తా ఉన్నాడు మన పిల్లల గురించి మనం ఎట్లా చెప్తున్నామో అట్లా చెప్తాను ఇవి రెండు ఫ్రెండ్స్ రా ఇది నా వెనకాల తిరుగుతూ ఉంటుంది ఈ మేక ఎవరితో ఎక్కువ తిరగదు అని చెప్తా ఉన్నాడు అంటే మనం పెంచే వాటిపైన మన పిల్లలపైన ఉన్నంత ప్రేమ వాటిపైన ఉంటుంది నాకు అర్థమైంది నాకు పెట్స్ అంటే స్పెషల్గా ఎక్కువ నచ్చవు నచ్చవంటే నాకు భయం సో చిన్న పిల్లలు ఉంటారు కదా సో కుక్కల్ని పిల్లల్ని పెంచుకోవడం నాకు చాలా ఎక్కువ నాకు ఇష్టం కానీ భయం ఎక్కువ ఉంటుంది సో అట్లా ధ్యాన్ ఇది వరి ఆల్మోస్ట్ కోతకు వచ్చేసినట్టే మనం తినే రైస్ ఎంత కష్టపడితే పండుతుందో రైతుల్ని చూసి తెలుస్తుంది సో ఇక్కడ అంత ఎంజాయ్ చేసాము ఆన్లైన్ పకోడి తెస్తే అన్లైన్ తినేసాడు తర్వాత ఏమంటే ఇదేదో సెట్ బైక్ ఎప్పుడైనా బంద్ ఏ బైక్ ఎప్పుడైనా పని చేయకుండా రిపేర్ అయితే అది తీస్తే సరిగా పని చేస్తుందని చెప్పేసి అన్నయ్య అన్నాడు సో నేను తేజుగాడి కోసం నీలగిరి ఆకులు తీసుకుంటాను అనుకున్నాను కదా సో అవి బ్యాగులో పెట్టేశాము ఇప్పుడు వెళ్ళిపోతున్నాము మీకు ఫైవ్ మినిట్స్ వీడియో మాత్రమే అక్కడ నేను టూ 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 అవర్స్ స్పెండ్ చేశాను చాలా బాగా అనిపించింది హ్యాపీగా అనిపించింది డే చాలా హ్యాపీగా స్టార్ట్ అయిన ఫీలింగ్ వచ్చింది సో మీతో షేర్ చేస్తాను నన్ను ఆల్రెడీ ఎవరో అన్నారు అక్క మీ ఊరు చూపించండి అక్క అని నేను ఈ ఊర్లో ఎక్కడ తిరిగింది లేదు ఫ్రెండ్స్ అందుకే చూపించలేదు ఇప్పుడు సో ఫస్ట్ టైం వెళ్ళాను మీతో షేర్ చేస్తాను మాకు కూడా పొలం తీసుకోవాలి అని ఉంది చూడాలి ఇంకో వన్ టూ ఇయర్స్ తీసుకుంటాము అంటే డబ్బులు సెట్ అవ్వాలి కదా సో అప్పుడు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా నేను శేఖర్ మేము మంచిగా పొలం పనులు వేసుకున్నా కదా అప్పుడు ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను సో ఇంటికి వచ్చేసరికి అత్తయ్య బెండకాయ చార్ చేస్తాను చెప్పేసి అన్ని బెండకాయలు కట్ చేసి పెట్టింది ఇక బెండకాయలు కట్ చేసాక అత్తమ్మ కడిగింది అనమాట కొంచెం జిగురు జిగురు అనిపించింది నాకు కానీ ఏం పర్లేదు మనకి జిగురు జిగురు ఉండదు అని చెప్పింది అత్తమ్మ సో ఇవి పచ్చిమిర్చిలు ఇవి ఆనియన్స్ మా ఇంట్లో ఏ కర్రీ చేసినా మిరప మిరపకాయల కాంబినేషన్తో చేస్తారు అంటే ఎట్లా అంటే కోడుగుడు టమాటో కోడుగుడు ఎంత ఉందో టమాటా అంతే ఉంటుంది కదా సో మా ఇంట్లో మిరపకాయలు అంతే ఉంటుంది కర్రీ అంతే ఉంటుంది మేము ఎక్కువ కారం తింటాం కదా మరియు మా అత్తమ్మ ముందే వెల్లుల్లి ఎక్కువ వేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏమంటే కరోనా టైం కదా ఇంకా ఎక్కువ వేస్తుంది వెల్లుల్లి సో చలో ఏం కర్రీ తినాలో అర్థం కానప్పుడు నోటికి ఏం రుచి లేనప్పుడు పప్పుచారు బోరు కొట్టినప్పుడు బెండకాయ చారు తినొచ్చు ఒక్కటే దెబ్బకి నోటికి రుచి వస్తుంది మస్తు అనిపిస్తుంది సో సో ఇక్కడ చింతపండు నానబెట్టింది అత్తమ్మ ఓన్లీ పచ్చిమిర్చి వేసేస్తా అన్నింటి సో ఇక్కడ ముకుడులో ఆయిల్ వేసేస్తాం ఆయిల్ వేడెక్కింది ఆ వాళ్ళు జీలకర్ర వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకోవాలి మిర్చి రెండు మూడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ చారులో పై నుంచి తాలింపు వేసినప్పుడు ఎండుమిర్చి బాగుంటుంది తాలింపులో ఎండుమిర్చి వేసి తర్వాత చారు పోస్తాం చూడండి అందులో మెత్తగా అయిపోతాయి ఎండుమిర్చిలు సో అందుకే ఎక్కువ వేయలేదు ఒకటే వేసింది అది నేను అనడం వల్ల సో తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకోవాలన్నమాట ఒక దాని తర్వాత ఒకటి సో ఇక్కడ కరివేపాకు వేసుకున్నాము సో కరివేపాకు తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంటాం కానీ ఇవి అంతా కారం లేవండి నిజం కూడా మేమేమో బాగా వేస్తాం కదా సో పచ్చగా ఉన్న ఉన్నాయి అనుకోండి అవి బాగా కారం ఉంటాయి లైక్ మహారాష్ట్రలో దొరుకుతాయి గ్రీన్ కలర్ లో ఉన్నవి అవి బాగా కారం ఉంటాయి అవి మేము వాడము మీడియం మీడియంలో ఉన్న వాడతాం అనమాట సో తర్వాత దీంట్లో సాల్ట్ వేసుకోవాలి మొత్తంగా అయితే మేము కారం ఎక్కువ తింటాం ఎంత చెప్పుకున్నా వేస్తే కానీ సో తర్వాత దీంట్లో వెల్లుల్లి వేసుకోవాలి అన్ని కలిపి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ నాకు వాయిస్ సరిగా అనిపిస్తుంది నన్నేం నాకు కమెంట్లో చెప్పండి దట్టు కుక్ విత్ కళ్యాణ్ ఛానల్కి కంపల్సరీ ఒకసారి చూడండి మీకు స్టార్టింగ్లో బిస్కెట్ చూపించారు కదా యమ్మీగా ఇంట్లో చేసే బిస్కెట్స్ రెసిపీని అప్లోడ్ చేస్తాను చాలా ఎమ్మెగా చాలా బాగా వచ్చాయి ఒక రిచ్ టేస్ట్ తో బిస్కెట్స్ సో ఇప్పుడు పిల్లలకి కుకీస్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి దట్ హెల్దీ కూడా సూజీ కుకీస్ అండి నేను ఎండ్ ఆఫ్ ది వీడియోలో యాడ్ చేసాను వీడియో మీరు క్లిక్ చేయగానే చూడొచ్చు సో తర్వాత దీంట్లో మనం బెండకాయలు వేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ ఏమంటే బెండకాయలు కొంచెం ఫ్రై అయిపోవాలి బెండకాయ చారులో మనం ఎగ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ ఇక్కడ మేము వేయట్లేదు ఎందుకంటే అత్త ఎక్కువ ఉపవాసం సాటర్డే సో వేయట్లేదు అనమాట సాటర్డేస్ మాక్సిమం మా ఇంట్లో ఎప్పుడు చారులు ఉంటాయి టమాటా చారు నార్మల్ నార్మల్గా చారుస్ అన్నీ ఉంటాయి అన్నమాట సో తర్వాత దీంట్లో అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ లాక్డౌన్లో లో మీ లైఫ్ ఎట్లా నడుస్తుంది ఏంటి అప్డేట్స్ ఏదైనా ఉంటే నాకు కమెంట్ చెప్పండి ఓకేనా సో నేను నా సెకండ్ ఛానల్ నేమ్ని చేసి కుక్ విత్ కళ్యాణి అని పెట్టాను లైక్ ఏదో ఎట్లా లాక్డౌన్లో లో వేరే వేరే రెసిపీలు ట్రై చేస్తున్నాం కదా సో అది పెడదాం కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం ఒక థీమ్ తో చేస్తాను అని రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉన్నాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు షార్ట్ వీడియోస్ అన్ని కూడాను సో తర్వాత దీంట్లో మనం చింతపండు రసం ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇది కొత్త చింతపండు అండి తీయ తీయ కాంబినేషన్ లో ఉంది బాగా రొడ్డు పుల్ల లేకుండా కొంచెం బాగుంది చింతపండు పుల్ల కాకుండా మీడియం లో ఉంది టేస్ట్ బాగా వస్తుంది దానివల్ల చారులు అనేవి సో ఇది మీరు చింతపండు లేటెస్ట్ గా కొన్నట్టయితే ఫ్రిడ్జ్ లో పెట్టండి డిఫరెన్స్ కలర్ అస్సలు చేంజ్ అవ్వదు కానీ బయట పెడితే చేంజ్ అయిపోతుంది సో చారు పర్ఫెక్ట్ గా మరిగాక దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉంచేసుకోవాలన్నమాట ఫైనల్ గా మొత్తం దగ్గర పడేసింది చారు అనేది రెడీ అయిపోయింది బెండకాయ చారు అత్యాచ్ స్టైల్లో ఈలాగా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎట్లా గురిందని నాకు కామెంట్ లో చెప్పండి మీరు ఇంకా డిఫరెంట్ చేస్తే అదిగో చెప్పండి ఓకేనా సో నిన్నటి వీడియోలో చిన్నగా టెక్నికల్ ఇష్యూ జరిగింది సో వీడియో నేను అది ప్రైవేట్ లో పెట్టేసి ఇది అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ చాలా మంది డిలీట్ చేసి మళ్ళీ పెట్టారు ఏంటక్క అని అంటున్నారు ప్రైవేట్ లో పెట్టేశాను అది నేను సో ఇక్కడ తేజ్ గాడు అత్త ఏమో మంచిగా ఆడుతూ ఉన్నారు ఆ బ్లాగ్స్ ఉండడం వల్ల మాకు కొంచెం యూజ్ అయిపోయింది సో ఇక్కడ ఏమంటే చాలా వరకు ఇట్లా కొత్త గిన్నెల పైన ఉన్న స్టిక్కర్స్ పోవు కదా సో అట్లా పోవు బలవంతిపోతుంది సో అట్లా ఈజీగా స్టిక్కర్స్ పోవాలంటే గిన్నెని కొంచెం వేడి చేయండి వేడి చేసి స్టిక్కర్స్ ని తీసేయండి సరిపోతుంది చాలా ఈజీగా ఇంకా డీటెయిల్ కావాలంటే మనం ఇంకో ఛానల్లో ఉంది చూడొచ్చు దాని ఇక్కడ నేను ఆల్రెడీ రవా గులాబ్ ఒకసారి చేశాను బాగా అనిపించింది శక్కి మళ్ళీ స్వీట్ తినాలి అనిపిస్తుంది శేఖర్ మళ్ళీ గులాబ్ జామ్ చేయమనం వల్ల నేను మళ్ళీ గులాబ్ జామ్ చేయాల్సి వచ్చింది ఆ తర్వాత ఏమంటే మధ్యాహ్నం పూట శేఖర్ అటు సైడ్ వర్క్ చేస్తున్నాడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు కదా సో ఎండ బాగా వస్తుందని చెప్పేసి పరదాలు కట్టేసామండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ విప్పరీ ఇది నెక్స్ట్ డే ఈవినింగ్ అండి విపరీతంగా ఎండ కొడుతుంది జీ విపరీతంగా ఇది వస్తుంది తుఫాన్ వస్తుంది ఇక్కడ నేను వాయిస్ ఇక్కడ వాయిస్ పెడతాను ఇట్లా తుఫాన్ గాలి ఎట్లా సౌండ్ వస్తే అట్లా వస్తుంది మా మల్లె చెట్టు ఎక్కడ విరిగిపోతా నాకు భయం వేసింది చాలా దారుణంగా నాకు తెలిసి మా ఊర్లో చాలా వరకు చెట్లు విరిగిపోయాయండి మెయిన్ గా మామిడికాయల తోట ఉన్న వాళ్ళకి చాలా లాస్ ఇది ఇట్లాంటి వర్షాలు కానీ సడన్ తుఫాన్లు గాని వచ్చినప్పుడు మామిడికాయలు అన్నీ రాలిపోతాయి సో ఒక రకంగా లాస్ అన్నమాట ఎందుకంటే మామిడికాయ పూర్తిగా అవ్వకుండా పడిపోయినాక వాటిని ఎవరు సరిగా కొనరు కింద పడితే దెబ్బలు తాకుతాయి కదా సో అట్లా తేజ్గాడు అర్త ఏమో బయట మా మంచిగా కూర్చుంటా ఉన్నారు ఎండ కొడుతుంది వర్షం పడుతుంది ఏమో అన్నట్టుగా అనిపించింది కానీ వర్షం ఏం పల్లె చాలా ఎక్కువ ఎక్కడో ఆంధ్ర సైడ్ ఎక్కడో వర్షం పడిందట మనకేమో జస్ట్ గాలి దుమారం అంటారు చూడండి అట్లా పడింది చాలా మందికి విలేజ్ లో ఇల్లు చాలా బాగుంటాయి అక్క అంటారు కదా విలేజ్ లో ఇల్లు విశాలంగా ఉంటాయి అన్ని సైడ్ నుంచి డోర్స్ ఉంటుంది మధ్యలో కుండి ఉంటుంది కాబట్టి ఇలాంటి గాలి దుమారులు వచ్చినప్పుడు డోర్ తీసుకుంటే బయట ఉన్న చెత్త అంతా మన ఇంట్లోనే ఉంటుంది సో మేము అంతకు ముందే ఇల్లు ఊడ్చి మంచిగా తుడుచుకొని పెట్టుకున్న వాళ్ళం దెబ్బకి ఇంటి నిండా చెత్త అయిపోయింది వంటి ఇంట్లో అయితే సామాన్ పై కూడా దుమ్ము దుమ్ము బారింది మా పెంకుల పైన ఉన్న దుమ్ము అటు నుంచి ఇటు నుంచి గాలికి వచ్చిన దుమ్ము అంత వంటి ఇంట్లోనే బారింది సో ఒక దిక్కు తుఫాన్ వస్తూ ఉంది కదా సైలెంట్గా నిలబడడం ఎందుకు అని చెప్పేసి నేను మళ్ళీ మొగ్గలి తెప్పుతా ఉన్నాను నేను చిన్న దండను పెట్టుకోవడానికి ఇష్టపడును ఫ్రెండ్స్ నాకు ఎక్కువ అనిపించదు కొంచెం ఒక రెండు మూడులు అయితే పెట్టుకోవడానికి బాగా అనిపిస్తూ ఉంటుంది ఎండాకాలం కదా ఈ పువ్వులు పెట్టుకున్నా కూడా చాలా ఎక్కువ చిట్ పెడతా ఉంటుంది సో మంచి స్మెల్ వస్తుంది కదా ఒక బౌల్లో నింపి అక్కడ పెట్టేసా ఫ్రిడ్జ్ పైన ఇంటి నిండా మంచి స్మెల్ వస్తా ఉంటది సో ఇక్కడ చూపిస్తాను మీకు ఎంత దారుణంగా గాలి దుమారం వస్తుందంటే అంత దారుణంగా చూసే చూడండి బాత్రూమ్ డోర్ టఫీ టఫీ అని కొట్టుకుంటా ఉన్నాయి అటు సైడ్ అయితే కొన్ని ఈద చెట్లు కానివ్వండి వేరే వేరే చెట్లు ఉన్నాయి కదా అవి ఏది పడి కింద పడుతుందో అని భయం వేస్తుంది అంత దారుణంగా పెడతా ఉంది ద టూ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది ఏమంటారు ముల్ల చెట్టు అది సో ఆ చెట్టు ఆల్మోస్ట్ ఆల్ పడిపోయింది ఆకాశం చూడండి ఎంత క్లియర్ గా ఎంత బాగా అనిపిస్తుందో సో ఇది మీతో షేర్ చేయాలి అనిపించింది అందుకే పెట్టాలన్నమాట చూడండి ఇక్కడ సౌండ్ వచ్చింది ఆ సౌండ్ చూస్తే భయం వేస్తుంది సో ఇది నైట్ దుమారం అంతా పోయాక నైట్ తేజుగాడు నేను ఆడుకుంటూ ఉన్నాము ఇక్కడ బయట మంచం వేసుకొని పడుకుంటాం అన్నమాట అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చేస్తా ఉన్నాను ఏం షేప్ మీకు అర్థమైతే నాకు కమెంట్లో లో చెప్పండి సో ఇది త్రీ ఫోర్ డేస్ మిక్స్ వ్లాగ్ అనమాట తేజుగాడు నెక్స్ట్ డే మళ్ళీ వాడి పనులు వాడున్నాడు వడ్ రాకెట్ వాడు వాడి ప్యారెట్ని ని లోపల పెట్టేసి ఇల్లులాగా కడతాడు ఏదోదో వెరైటీగా చాలా బాగా ఆడతాడు మా అక్షయ్ మా తేజు వీళ్ళిద్దరూ బ్లాగ్స్ బ్లాగ్స్ ని చాలా బాగా యూజ్ చేసుకుంటారు ఇది తేజ్ బర్త్డే లాస్ట్ ఇయర్ మా తిరుపతి అన్న ఇచ్చిన గిఫ్ట్ దాని ఫ్రెండ్స్ మా ఊరు నచ్చింది అందులో పొలం నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో చిన్న వీడియో మీతో షేర్ చేయాలి అనుకున్నాను సో ఎవరైనా పల్లెటూరు లైఫ్ని మిస్ అవుతున్న వాళ్ళైతే కృష్ణ చూడొచ్చు కదా మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి సో శేఖర్ ఏదో మూవీ చూస్తూ ఉన్నాడు నేను కూడా మంచిగా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాను అనమాట అంతే ఫ్రెండ్స్ నేను కలుస్తాను మరొక వీడియోలో బై బై టాటా టేక్ కేర్ సో చెప్పడం మర్చిపోయాను కదా సో ఇక్కడ ఏమంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు శేఖర్ ఏదో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ టీఎల్ తోటి సో నేను శేఖర్ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చా అని ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చా అని అడిగే లోపు అనుకోకుండా మెట్ల నుంచి వచ్చి చక్క స్లిప్ అయ్యారు అన్నమాట దారుణంగా కాల్ విరిగిందన్న ఫీల్ వచ్చింది కానీ విరగలేదు బెనక్కింది విపరీతంగా పెయిన్ వస్తుంది ఫ్రెండ్స్ సో తగ్గిపోతుంది నాకు తెలిసి సో ఇది జరిగింది ఇందాక వాయిస్ ఓవర్ ఇచ్చే ముందు ఇప్పుడు వ్లాగ్ని ఎండ్ చేసేద్దాం బై బై టాటా